Hi friends, welcome to my channel. Ilanti marini updates kosam channel subscribe chesukoni bell button press cheyandi. Video nachinatlayite like cheyandi share cheyandi. Friends, Telangana rashtra vyaptanga ration card darulakaithe pedda shubhavartha vachindandi. Adenti anadi video lo cheptanu friends. Video nachinatlayite like cheyandi share cheyandi. Friends, pedalaku ration biyyam kota pempu. Nagara pedalaku ahara bhadrata cardlani prati kutumbaniki కుటుంబ సభ్యుడికి 6 కేజీల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. కరోనా తర్వాత పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆకలి బాధ పడవద్దని రాష్ట్ర ప్రభుత్వం 2022 వరకు 10 కేజీల చొప్పున ఉచిత రేషన్ అయితే పంపిణీ ఇచ్చారండి. 2023 అంతే కొనసాగాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం బియ్యాన్ని కేటాయించలేదు. దీంతో 3 నెలలుగా 5 కేజీల ఉచిత రేషన్ సరఫరా చేస్తుంది. ఈ నెల నుంచి మరొక కేజీ కలిపి 6 కేజీల అయితే బియ్యం పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ చెలే చేయడం జరిగింది. అంత్యోదయ కార్డుకు 35 కేజీలు, అన్నపూర్ణ కార్డుకు 10 కేజీల చొప్పున దుకాణాల్లో పంపిణీ చేస్తారు. గోధుమలు కేజీకి 8 రూపాయల చొప్పున, గరిష్టంగా చక్కెర 13 రూపాయల చొప్పున పంపిణీ చేయాలని రేషన్ దుకాణదారులకు అయితే చెప్పడం జరిగిందండి. రేషన్ దుకాణాలలో బియ్యం ఎక్స్ట్రా ఎవరైతే తీసుకోలేదో వారు ఈ నెల 15 తారీఖు వరకు అయితే పెంచడం జరిగిందండి. ఒకవేళ తీసుకోలేని వారు ఉంటారో ఇంకా పెంచడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా రేషన్ బియ్యం అయితే 6 కిలో ఒక్కరికి 6 కేజీల చొప్పున తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. జిల్లాలో 6 లక్షల రేషన్ కార్డుదారులు ఉన్నారు. వారందరికీ కూడా ఉచిత రేషన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఎవరైతే కారణకారంగా సరిపోయారో ఆ రేషన్ డీలర్ల బదులు వేరే కొత్త రేషన్ డీలర్లను అయితే పెట్టడం జరిగింది. రేషన్ డీలర్లకు సహకరించి బియ్యం తీసుకోవాలని సూచన చేయడం జరిగిందండి. అలాగే ఎవరైతే బియ్యం తీసుకోరో వారు కూడా ఖచ్చితంగా ఈ నెల నుంచి బియ్యం తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. కొత్త కార్డులకు కూడా బియ్యం పంపిణీ ఉచితంగా పంపిణీ చేస్తాము. ఇంటి రేషన్ దుకాణాల దారుల దగ్గరికి వెళ్ళి కొత్త రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు నమోదు చేసుకొని బియ్యం తీసుకోవాలని చెప్పడం జరిగిందండి. అలాగే ఎక్కువ బియ్యం పెంచడం వల్ల ఎక్కువ రేషన్ కార్డులు పెరగడం వల్ల బియ్యం కోట అధికంగా లేకపోయినట్చో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అని కూడా తెలియజేయడం జరిగింది. ఎవరైతే బియ్యం ఎక్కువగా పురుగులు పట్టి పాడైపోతున్నాయి అమ్ముకుంటున్నామని తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి బియ్యంకు బదులు డబ్బులు ఇస్తామని తెలియజేయడం జరిగింది. అది ఇంకా అయితే డేట్ అయితే ఫిక్స్ చేయలేదండి, తర్వాత ఫిక్స్ చేస్తామని తెలియజేయడం జరిగింది. వీడియో నచ్చినట్టయితే లైక్.